ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్లో వెయిట్ తగ్గడం చాలా ఈజీ. అసలు భోజనాలు మానేసి క్రాష్ డైట్లని, డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ అని పొట్ట అసలు ఫిల్ చేసుకోకుండా మనసుని చంపేసుకుంటూ తినాలి అనిపించిన వస్తువులన్నీ పక్కన పెట్టేసి అసలు తిండే మానేసని చెప్పచ్చు. అలాగా ఎన్నో డైట్స్ చేసినా మీరు వెయిట్ తగ్గకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం టు చూస్ యోగా. ప్రతిరోజు ఇప్పుడు నేను చూపించబోయే కొన్ని వేరియేషన్స్ని ప్రాక్టీస్ చేసి చూడండి. అసలు ఎంత బాగా రిజల్ట్ వస్తుంది అంటే వెరీ సింపుల్గానే ఉంటాయి. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోండి. సమ్మర్లో బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనకు స్వెట్ కూడా బాగా వస్తుంది కాబట్టి మనం చేసే ప్రతి మూమెంటు తొందరగా మనకి రిజల్ట్ ఇచ్చేస్తుంది అన్నమాట. మెటబాలిజం అనేది ఎక్కువ ఉంటుంది, అంటే కొవ్వు కరిగించే శక్తి మన బాడీలో ఎక్కువగా ఉంటుంది. మీరు కొంచెం వర్కౌట్స్ చేసినా సరే చాలా ఈజీగా బరువు తగ్గిపోతారు, బట్ కొంచెం ఓపిక చేసుకొని ప్రతిరోజు చేయాలి. చక్కగా తినండి. కాకపోతే నేను ఎప్పుడైనా సరే డైట్ విషయంలో ఏం చెప్తాను అంటే, మనం తీసుకునే ఫుడ్ కొంచెం ప్రాపర్గా ఉండాలి, ఆయిల్ తక్కువగా, ఉప్పు కారాలు తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, టైంకి తినాలి, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ చక్కగా మనకు వైటమిన్స్ అన్నీ వచ్చేలాగా సలాడ్స్ లాగా రైస్ క్వాంటిటీ తక్కువ తీసుకోవడము, మైదాలు, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించుకుంటూ తింటే ఇవన్నీ ఈజీయే కదండి. మొత్తానికి నేను ఏమైనా మానేయమని చెప్తున్నానా? ఒక స్పూను రైస్, 2 స్పూన్స్ రైస్ తీసుకోమని ఈ మధ్య కొత్తగా డైట్స్ వచ్చాయి, అలా ఏమైనా చెప్తున్నానా? లేదు కదా. మీరు నన్ను కూడా చూస్తున్నారు కదా, నేను ఎలా ఉన్నాను. మీరు నన్ను చూస్తూ ఉన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను. నేను ఏ డైట్స్ ఏం ఫాలో అవ్వను, నేను తినేదే టైంకి తింటాను, హెల్దీ ఫుడ్ తీసుకుంటాను. అవుట్ సైడ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ కొంచెం తక్కువ తింటాము. పూర్తిగా మానేయమని కూడా నేనేం చెప్పను. మనసు సంతోషంగా ఉండాలి అంటే మనకు నచ్చింది కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి, సరేనా? బట్ రెగ్యులర్గా నేను చేసేది ఏంటి అంటే యోగా ప్రాక్టీస్. ఇది మాత్రం లైఫ్లో ఇంకొక భాగం. వారంలో 3 రోజులు 2 రోజులు క్లాసులు కాదు మనవి, కంటిన్యూస్గా చేస్తాము. అందుకే ఇంత ఎనర్జెటిక్గా ఫిట్గా ఉంటాం. స్టూడెంట్స్ కూడా అంత తొందరగా వాళ్ళు వెయిట్ తగ్గగలుగుతున్నారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. సరే, ఇప్పుడు స్టాండింగ్లోనే నేను పొట్ట బాగా తగ్గడానికి అందరికి ఇష్టమైన ప్రాక్టీసెస్ చాలా సింపుల్గా నేర్పిస్తాను. చూడండి, టోటల్ బాడీ వర్కౌట్ అంటారు దీన్ని. ఓకే, చూడండి, సైడ్ నుంచి చూపిస్తాను. చూడండి, ఇన్హేల్, ఎక్సెల్, హీల్ పైకి లిఫ్ట్ చేస్తూ, హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేస్తూ డీప్ బ్రీతింగ్. ఓకేనా? ఎక్సెల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. ఇలా 10 to 15 times బిగినర్ లెవెల్లో, తర్వాత 25 rounds చేయాలి ఖచ్చితంగా. చూడండి, కొంచెం ఫాస్ట్గా ఒక 15 rounds చేసేద్దాం. ఇలా టోటల్ బాడీ స్ట్రెచ్ వస్తుంది, హీల్ దగ్గర నుంచి కంప్లీట్ ఫింగర్ టిప్స్ వరకు బాగా స్ట్రెచ్ వస్తుంది. ఇలా నీట్గా ప్రాక్టీస్ చేసేసండి, బ్రీతింగ్ మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ని ముందుకు తీసుకొని లెగ్ వెనకలు ఫోల్డ్ చేసుకొని టచ్ చేస్తామన్నమాట. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది కూడా ఒక 20 rounds ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తాం, 2 hands చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసా, రైట్కి లెఫ్ట్. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలాగా ఆల్మోస్ట్ మనకి ఈ థై వర్కౌట్ అంతా కూడా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ అప్, డీప్ బ్రీతింగ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇన్హేల్, సెంటర్. ఇలా కంప్లీట్గా మనకి లోయర్ అబ్డోమెన్, థైస్ మీద బాగా స్ట్రెచ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, డీప్ బ్రీతింగ్, 1, బ్యాక్, మళ్ళీ సెంటర్, 2, బ్యాక్, మళ్ళీ సెంటర్, 3, బ్యాక్, మళ్ళీ సెంటర్, 4, బ్యాక్, మళ్ళీ సెంటర్. ఒకసారి హ్యాండ్స్ పైకి, ఒకసారి హ్యాండ్స్ బ్యాక్కి. ఇలా కూడా మినిమం ఒక 10 times చేసి ఇందులోనే ఒక 10 counts మెయింటైన్ చేద్దాం. చూడండి, 1, 2,
త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. మెల్లగా వెనక్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్. ఇన్హేల్ సెంటర్. ఇలా రైట్ సైడ్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి చేయండి. థైస్ అంతా బాగా స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. పొట్టలో కూడా మంచి మనకు ఫ్యాట్ బర్నింగ్ అంటారు కదా, పొట్ట చుట్టూ స్వెట్ వస్తూ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాక్టీసు దేవి ఆసనాన్ని ఇంక్లూడ్ చేసేసుకుంటాం. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మనకు ఈ రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పీరియడ్స్లో ఓవర్ఫ్లో అవ్వడం కానీ, ఇన్ఫర్టిలిటీ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా బాగా తగ్గడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి, హీల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెయింటైన్ ఇంతే. టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇన్హేల్ అప్, డీప్ బ్రీత్, ఎగ్జేల్డ్ ఇన్హేల్ అప్, నిసిడి టైట్ చేసేసి ఎగ్జేల్డ్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్డ్ ఇన్హేల్ అప్. లంగ్స్ని బాగా ఓపెన్ చేస్తున్నా. ఎగ్జేల్డ్ ఇక్కడ నేసిని సైడ్కి మూవ్ చేసుకొని హెడ్ డౌన్ చేసుకొని ఒక 10 సెకండ్స్ మెయింటైన్ చేస్తే మనకు కంప్లీట్గా లోయర్ అబ్డోమెన్ మీద స్ట్రెచ్ తెలుస్తూ ఉంటుంది. ఒక డీప్ బ్రెత్ పైకి రిలాక్స్. నెక్స్ట్ ఒక్కసారి లెగ్స్ని షేక్ చేసేసుకోండి. థైస్ అంతా కూడా బాగా ఇలా స్క్వీజ్ చేసినట్టు చాలా చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో ఈ ప్రాక్టీసెస్ అసలు స్వెట్ ఇలా వస్తుంది చేస్తూ ఉంటే. నేను జస్ట్ ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేసి మీకు చూపిస్తేనే ఇంత ఎనర్జెటిక్గా ఉంది కదా. మీరు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఇలా రిపీట్ చేసి చూడండి. అసలు ఎంత బాగా తెలుస్తుంది తెలుసా, లోపల నుంచి స్వెట్ ఇలా వస్తుంది. ఇది మనం చేసే ప్రాక్టీస్ మనకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం అన్నమాట. ఓకేనా, ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా చేశారంటే ఎంత బాగా పొట్ట తగ్గుతుందంటే పొట్ట, థైసు, ఓవరాల్ వెయిట్. కొంచెం ఫుడ్ కంట్రోల్ పెట్టేసుకోండి, మనసు ప్రశాంతంగా పెట్టుకోండి. నేను బరువు తగ్గిపోవాలి, నేను తగ్గట్లేదు, తగ్గిపోవాలి, తగ్గట్లేదు, ఇలాంటి కన్ఫ్యూజన్స్ పెట్టుకోవద్దు. నేను హెల్దీగా ఉండాలి, నేను ఎనర్జెటిక్గా ఉండాలి, ఇలా ఆలోచిస్తూ కనుక మీరు ప్రాక్టీస్ని కంటిన్యూ చేశారు అంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ క్లాసెస్ని స్టార్ట్ చేశాను, మీరు జాయిన్ అవ్వండి, ది బెస్ట్ రిజల్ట్ని చూసేద్దాం. నమస్తే.